ఇవాళ ఉన్నటువంటి మంత్రులు, ఇవాళ ఉన్నటువంటి అందరు మంత్రులు కూడా 94 నుంచి 2004 నుంచి 2014 నుంచి 2024 వరకు కూడా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు కొత్తవారు, రాజకీయాల్లో అప్పటి నుంచి ఉన్నారు. ఇవాళ 2-3 సార్లు గెలిచినటువంటి, 4 సార్లు 5, 6, 7 సార్లు గెలిచినటువంటి వ్యక్తులు ఈ 40 సంవత్సరాలుగా ఈ హైదరాబాద్ నగరంలో, ఈ అసెంబ్లీలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలుగా ఉన్నవారు అందరూ సత్యవంతులే. దొంగలు ఎవరనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. చెరువులు ఎలా మాయమయ్యాయి, కట్టను ఎవరు తీశారు, మరి ఈ బఫర్ జోన్లు ఏవైతే ఉన్నాయో ఆ బఫర్ జోన్లో కట్టద్దు అని మాట్లాడుతుంటే అసలు చెరువులు కనిపిస్తే కదా బఫర్ జోన్ను చూసేది. చెరువు కట్టమాయమైంది, చెరువులో నీరు మాయమైంది, చెరువుకు వచ్చే కట్టు కాలువల బఫర్ జోన్లు మాయమైనాయి, కింద నీళ్లు వెళ్లే కాలువలు మాయమైనాయి, గుట్టలు మాయమైనాయి. అన్ని రియాల్టర్లకే సొంతమైంది. వల్ల వారు ఎన్నుకున్నటువంటి బ్యూరోక్రాట్ల లేకపోతే పొలిటీషియన్స్ అనేది ఒక్కసారి ఆలోచించాల. ఇవాళ పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు కట్టినటువంటి వారి కూల్చడాలు మంచిదే, తప్పేమి లేదు. కబ్జా చేసి అక్కడ బిల్డింగ్ కట్టినటువంటి వాళ్ళది కూల్చాల్సిందే, తప్పేం లేదు. కానీ హెచ్ఎండిఏ ద్వారా అప్రూవల్ పొంది హైదరాబాద్లో ఉన్నటువంటి లేఅవుట్లు ఏవైతే ఉన్నాయో ఆ లేఅవుట్లకు పర్మిషన్ ఇచ్చినటువంటి హెచ్ఎండిఏ అధికారులే తప్ప, జిహెచ్ఎంసీ కమిషనర్లే తప్ప, అక్కడ రోడ్డు వేసిన అధికారులది ఆర్ఎండ్బి వాళ్ళదో, పంచాయతీరాజ్ వాళ్ళదో, లేకపోతే అక్కడున్న జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ వాళ్ళు, లేకుంటే ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళదో తప్ప, అక్కడ మున్సిపల్ ట్యాక్స్ వసూలు చేసిన బిల్ కలెక్టర్ది తప్ప, లేకుంటే ఆర్ఐది తప్ప, లేకుంటే జిహెచ్ఎంసీ కార్పొరేటర్లది తప్ప, లేకపోతే అక్కడ ఎలక్ట్రిసిటీ సప్లై చేసినటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తప్ప, ఇవన్నీ బ్యాంకులో లోన్ తీసుకొని కట్టినటువంటి మామూలు వ్యక్తులు, మరి బ్యాంక్ లోన్ ఎలా ఇచ్చింది, బ్యాంక్ ఎలా లోన్ ఇచ్చింది అంటే రికార్డుకు ఉంది కాబట్టి, మేము డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇచ్చామని చెప్తారు. ఎఫ్టిఎల్ ల్యాండ్లో అసలు డాక్యుమెంట్లు ఎట్లా క్రియేట్ అయినాయి, మరి సబ్ రిజిస్ట్రార్ తప్ప, లేకపోతే డాక్యుమెంటరీ రైటర్ తప్ప, లేకుంటే అది ఫేక్ డాక్యుమెంట్లను నిర్ధారణ చేయకుండా అప్రూవల్ ఇచ్చిన హెచ్ఎండిది తప్ప, అసలు ఎవరిది తప్పు అంటే అధికారులు రాజకీయ నాయకులు కలిసి ప్రజలది తప్పు అని ప్రూవ్ చేస్తున్నారు. అంత ఇంకేమీ లేదు ఇందులో. కొన్న వ్యక్తి చూసేటువంటి డాక్యుమెంట్లు ఇవి తప్ప వేరే చూడరు. అది ఎప్పుడో 40 ఏళ్ళ కింద చెరువు ఉంటే అది ఆయనకేం తెలుసు, లేదా 10 ఏళ్ళ కింద 5 ఏళ్ళ కింద ఆ చెరువునే మటమాయం చేసి రోడ్లేసి లేఅవుట్ అప్రూవల్ చేసి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సో అండ్ సో కంపెనీ అని పెడితే, ఇవాళ ఆకాశ ఆర్మాయిల్ కట్టుతున్నటువంటి వ్యక్తులు అందరూ అప్పుడు చిన్న చిన్న రియాల్టర్లుగానే ఉండొచ్చు. ఇవాళ వాళ్ళందరూ కూడా చేసిన తప్పులకు బలయ్యేది ప్రజల అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇవాళ ఎవరు అడ్డం వచ్చినా నేను చేసేస్తానని చెప్తున్నటువంటి రంగనాథ్ గారు ఆలోచించాలి. రంగనాథ్ గారు నో డౌట్ సిన్సియర్ ఆఫీసరే, దాంట్లో కామెంట్ చేసే పరిస్థితే లేదు. అటువంటి అధికారులు ఉండడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదృష్టం, అంతవరకు ఓకే. కానీ ఇది ఎప్పటి వరకు కొనసాగుతుంది, ఎప్పటివరకు చేయగలుగుతారు, మరి ఏదైతే శిఖంభూమని ఎలా పోతున్నారో, గుళ్ళగొడతామని అంటున్నారో, బఫర్ జోన్ అంటున్నారో, చెరువులను కాపాడతామంటున్నారో, అసలు చెరువు అనేది ఎలా తయారవుతుంది? ఎత్తు ప్రాంతాలు ఉంటే ఎత్తు ప్రాంతాల నుంచి వచ్చే వరదలు లోతట్టు ప్రాంతాలకు వచ్చి నిలువ ఉండేది చెరువు అంటారు, మరి గుడ్డలే మాయమైపోయినాయి, ఆ చెరువులకు నీళ్ళు ఎలాగో వస్తాయి? ఇవాళ ఒక ఎకరము ఊర్లలో 2 ఎకరాలు అమ్ముకొని జీతం చేసి ఇక్కడ తెల్లందాక పొద్దున్నదాకా కష్టపడి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ ప్రైవేట్లోనో గవర్నమెంట్ సెక్టార్లోనో ఉద్యోగం చేసినటువంటి వ్యక్తి కొన్న ఒక్క ప్లాట్లో ఇల్లు కట్టుకోవడానికి 20 సంవత్సరాలు పడితే గూల్చడానికి 2 నిమిషాలు, అదే అర్ధరాత్రుల్లో. నోటీసులు ఉండవు, ఏమీ ఉండవు. నిజంగానే మల్టీఫ్లోర్డ్ బిల్డింగ్స్ గులగొడుతున్నారు చేస్తున్నారు అని అనుకున్నప్పుడు వాటిలో ప్రజలు అక్కడ నివసించినప్పుడు మీరు గులగొడుతుంటే అది ఒక బిల్డర్కు నష్టము, రియాల్టర్కు నష్టము, వాడు ఇక్కడ కాకపోతే ఇంకొక దగ్గర లెంకుంటాడు. పొలిటీషియన్స్ అయినా బ్యూరోక్రాట్లే అయినా ఏ డబ్బులైనా, అది కబ్జా భూమైనా
కరప్షన్ అమౌంట్ అయినా, బిల్డర్ చేసే తప్పిదమైనా, అవన్నీ కూడా అధికారులు ఇచ్చిన పర్మిషన్ల మీదనే కన్స్ట్రక్షన్స్ అవుతున్నప్పుడు గూల్చడమే ప్రథమము అని అనుకుంటే ఆ కట్టడానికి కారణాలైనటువంటి అధికారుల మీద ఈ ప్రభుత్వం ఏమి యాక్షన్ తీసుకుంటుంది అనేది మొట్టమొదటి చెప్పాలి. ఏ అధికారి అయితే పర్మిషన్ ఇస్తారో ఆ అధికారుల మీద యాక్షన్ తీసుకున్నప్పుడు, చర్యలు తీసుకున్నప్పుడు, రానున్న కాలంలో అధికారులు ఉన్న చెరువులను కూడా మాయం చేస్తారు. కబ్జాలకు డాక్యుమెంట్లు తయారవుతుంది, దొంగ డాక్యుమెంట్లు తయారవుతుంది, అవి సెటిల్మెంట్లు రాజకీయ నాయకులు చేస్తారు. తద్వారా రియల్ ఎస్టేట్ రియాల్టర్లు ఎంటర్ అవుతారు, రోడ్లు వేస్తారు, ప్లాట్లు వేస్తారు, మళ్ళీ సామాన్య ప్రజానికి అమ్ముతారు. అధికారికి భయం ఉంటే కదా ఇంకొకటి కొత్త తప్పు జరగకపోవడానికి, జరగకుండా ఉండడానికి అసలు ఏం యాక్షన్ తీసుకుంటారని అంటున్నాం. 94లో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కెనాల్స్నన్నీ క్లీన్ చేస్తూ ఆ పక్కన బఫర్ జోన్ కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ ఇవ్వద్దు అని చెప్పిన సందర్భంలో, అప్పటి నుంచి 2004 దాకా ఉన్న ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడు 2004 మంత్రిగా ఉన్నటువంటి 2004 ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, ఇవాళ మళ్ళీ సామాన్య ప్రజానీకంకి సంబంధించిన ఇండ్లనే గులగొడుతుంటే ఎలా చేస్తాం? రానున్న కాలంలో మరి హైదరాబాద్లో ఇల్లు కొనాలి అని అంటే భయపడే పరిస్థితికి క్రియేట్ చేస్తున్నారా, లేక తప్పును అరికట్టే పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారా అనేది అర్థం కావట్లేదు. సామాన్య ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతారు. సరే హైదరాబాద్లో హైడ్రా పెట్టే ముందు ఏదో కొత్తగా పెట్టింది అనేది ఏం లేదు, అంతకుముందు ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ ఏదైతే ఉందో దాని ఈవీఎండిఎం అనేది డిపార్ట్మెంట్కి రంగనాథ్ గారు కమిషనర్గా ఉన్నారు. దాన్నే మార్పుగా జూలై 1st నాడు మాట్లాడారు, జూలై 2nd నాడు ఇంప్లిమెంట్ చేశారు 2024. దానికి కమిషనర్గా రంగనాథ్ గారు వచ్చారు. ఇప్పుడున్న మేయర్ గారు అప్పుడు ఉన్నారు, ఇప్పుడున్న అధికారులు గత 10 సంవత్సరాలుగా అదే HMDA ఇక్కడి దిక్కనే తిరుగుతున్నారు. ఇవాళ గ్రోత్ కారిడార్ అని చేసినటువంటి దాంట్లో మున్సిపాలిటీల్లో ఉన్న అధికారులు ఈ గ్రోత్ కారిడార్లోనే తిరుగుతున్నారు. సుమారు 2000 చదరపు కిలోమీటర్లలో ఉన్నటువంటి ఈ HMDAని ఇవాళ మరి అప్రూవల్స్ ఏనంగిల్ వచ్చినాయి, ఎక్కడి నుండి వచ్చినాయి అనేది ఒక్కసారి ఆలోచించాల. అట్లాగే కనీసము HMDA వారు ఇచ్చిన నివేదిక 2010 సుమారు 7000 చెరువులు ఉన్నాయని చెప్పిన దానికెళ్ళి 500 చెరువులకు తీసుకొచ్చేశారు. 2018లో మళ్ళీ ఒకసారి రీసర్వే చేస్తే 500 చెరువులు కాస్త 169 చెరువులుగా మారిపోయినాయి. మరి ఈరోజు ఎన్ని చెరువులు ఉన్నాయనేది ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు చెప్పాల. రాత్రికి రాత్రి ఆ దొర తీసుకున్న నిర్ణయాలు 10 సంవత్సరాలు ప్రజలను అతలాకుతం చేస్తే ఇవాళ ఈ రెడ్డి గారు తీసుకునే రాత్రికి రాత్రి నిర్ణయాలతోని మళ్ళీ బలయ్యేది ప్రజలేనా అనేది ఒక ప్రశ్న. ప్రభుత్వము గత ప్రభుత్వం తప్పు చేసింది అని చెప్పడానికి ప్రజలను బలిపెట్టే కన్నా, పార్టీల పరంగా దూషణలు చేసే కన్నా, ఇవాళ వీరు తప్పిదాన్ని అరిగట్టేటందుకు పర్మనెంట్ సొల్యూషన్స్ చేయాల్సింది పోయి ఇవాళ వితౌట్ నోటీసులు రాత్రికి రాత్రి తీసుకెళ్లకుండా గులగొడుతూ పోతున్నారు. ఇవాళ ఒక అపార్ట్మెంటు బిల్డర్ అమ్మేసిండు, మొన్నటికి మొన్న గులగొట్టింది. అందులో కొన్న వాళ్ళందరూ ఇవాళ ఏడుస్తున్నారు, EMIల మీద కొన్నాము ఇవాళ అది గులగొట్టేసారు అని అంటారు. గులగొట్టిన దానికి గ్యారంటీగా, బ్యాంకు గ్యారంటీకి కొలాటరల్ ఇచ్చేది ఆ ప్రాపర్టీని. ప్రాపర్టీ పోయింది కాబట్టి మనిషి ఎవరైతే సంతకం పెట్టారో వాళ్ళకు జీతం ఉంది కాబట్టి EMI కట్టమని అంటారు. అంటే గూలిన బిల్డింగ్కు వీరు డబ్బులు కట్టాలి ఇప్పుడు EMI. మరి ఆ బిల్డింగ్కు పర్మిషన్ ఎలా వచ్చింది? ఆ అధికారి అయితే ఇప్పుడు అధికారంలోనే ఉన్నారు కదా, అధికారిగానే ఉన్నారు కదా, మరి ఆ అధికారిని ఏం చేస్తారు? ఇల్లు గూలగొట్టడమే ప్రథమమా, లేకుంటే అధికారి తప్పిదంగా ఇచ్చినటువంటి డాక్యుమెంటేషన్ ప్రకారంగా నేను సస్పెన్షన్ చేస్తారా, జైల్లో పెడతారా, ఏం చేస్తారు? డబ్బులు తీసుకొని పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారిని ఏమీ చేయరా? ఆ రెవెన్యూ రికార్డ్స్ సబ్మిట్ చేసిన రెవెన్యూకు సంబంధించిన MRO కావచ్చు, RDO కావచ్చు, జాయింట్ కలెక్టర్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, IAS వీళ్ళని ఏమి చేయరా?
ఈ డాక్యుమెంట్లను అడ్డంగా పెట్టుకొని స్టాంపులో ఎస్ఆర్ఓలో సబ్ రిజిస్టార్ ఆఫీస్లో డబ్బులు తీసుకుని రిజిస్ట్రేషన్ చేసిన ఎస్ఆర్ఓ మీద అధిక ఎలాంటి యాక్షన్ ఉండదా? దీనికి ఫైర్ పర్మిషన్ ఇచ్చినటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ అధికారి మీద యాక్షన్ ఉండదా? దీనికి పర్మిషన్ ఇచ్చినటువంటి ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వారి పర్మిషన్ ఉండదా? వీరికి కరెంటు కనెక్షన్ ఇచ్చినటువంటి ఎలక్ట్రిసిటీ మీటర్ అప్రూవల్ ఇచ్చినటువంటి ఇవాళ గ్రౌండ్ డిపార్ట్మెంటు ఏదైతే బోర్వెల్కు గ్రౌండ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చినటువంటి వారి మీద కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు మీటర్లు ఇచ్చినటువంటి వారి మీద కానీ ఎస్సీ గారా డిఈ గారా ఏడీ గారా ఎవరి మీద తీసుకుంటారు యాక్షన్? ఇవన్నీ వట్టిగిచ్చింది కాదే ప్రభుత్వానికి చాలాన్ రూపకంగా ఒక మామూలు వ్యక్తి కట్టినటువంటి డబ్బుల ద్వారా పర్మిషన్లు వస్తే ఆ పర్మిషన్లు కూడా తప్పుడు పర్మిషన్లు అయినప్పుడు ఆ అధికారుల మీద ఎందుకు యాక్షన్ తీసుకోరు, యాక్షన్ ఎందుకు తీసుకోరు అనేదే ఆలోచన. మొదలు తీసుకోవాల్సిన యాక్షనే అధికారి మీద. అధికారులను సస్పెండ్ చేసి జైలుకు పంపి తిరిగి ఆ భూ అక్రమ కట్టడాలని భూస్థాపితం చేయాల. ఏటు జడ్డు బొమ్మంటే జట్టు ఏటు పోతారు. ఏకే వచ్చేసరికి ఏముంటుంది అక్కడ? ఇల్లు గులగొట్టేసి దులుపుకుంటారు. ఒకప్పుడు అకుల్ సబర్వాల్ గారిని ముందరబెట్టి అప్పటి దొర డ్రగ్స్ మాఫియా మీద పడ్డది అని చెప్పి సినీ ఫీల్డ్ వాళ్ళను ఊర్లలో గౌడ్స్ వాళ్ళని అందరినీ కూడా కళ్ళు విల్లు అనుకుంటే ఏదో చేసారు దొంగసారా అది అని చెప్పేసి ఒక 6 నెలలు అలచలు చేసేసి అది వదిలేశారు. ఆ తర్వాత ఇప్పటి వరకు దాని మీద యాక్షన్ లేదు, రియాక్షన్ లేదు, దాని మీద ఎటువంటి డెబిట్ లేదు. కొత్తగా వచ్చిన రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ అని అంటారు, అది పోయింది. కాళేశ్వరం శ్వేతపత్రం అది పోయింది. కొత్తగా ఇప్పుడు హైడ్రా, ఎటొచ్చినా ప్రజల నష్టమే. కాళేశ్వరంలో డబ్బులు ప్రజలవే. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి హైడ్రాలో గూల్తున్నటువంటి ఇండ్లు ప్రజలవే. ఓటెయ్యాలా, గెలిపియ్యాలా, ఇవాళ వాళ్ళని తెచ్చి నెత్తి మీద పెట్టుకొని నాశనం కావాలా ప్రజలు?